సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్ స్కౌట్ టాలెంట్ రియాలిటీ షోలో ఒకేసారి 3 బాణాలు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచారు కడపకు చెందిన వర్తి ఉదయ్ కుమార్. 2010లో చెన్నైలో ఓ కోచ్ దగ్గర విలువిద్య సాధన ప్రారంభించారు ఉదయ్. కోచ్ చెప్పేదానితో పాటు ఇంటి దగ్గర కూడా సొంతంగా సాధన చేయటం ద్వారా ఆర్చరీలో నైపుణ్యం సాధించగలిగానని ఉదయ్ చెబుతున్నారు. వేదాలు, పురాణాలే తనకు విలువిద్య నేర్చుకోవటానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన చెబుతున్నారు. రామాయణ మహాభారతం వల్ల నాకు ఆ విధంగా నేను ఇన్స్పైర్ అయ్యాను సో ఈ కళను నేర్చుకోవడం. సో ఇది ఇండియా ఓల్డెస్ట్ ఆర్ట్, అందులో ఇది ఒక యుద్ధ కళలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఇది ఏన్షియంట్ ధనుర్వేదం నుంచి వచ్చిన ఒక ధనుర్విద్య. సో అందుకోసము నాకు ఈ క్రీడన్నా కూడా లైక్ ఈ విద్య అన్నా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. 2010లో నేను చెన్నైలో ఒక కోచ్ దగ్గర నేర్చుకున్నాను. సో లేటర్ నేను వీక్లీ అక్కడికి ట్రావెల్ చేసి నేర్చుకుంటూ వచ్చాను. మిగతా రోజులంతా నేను ఇంట్లోనే సాధన చేసుకుంటూ వచ్చాను. తను బాణం ఎక్కు పెడితే అది గురి తప్పదని ఉదయ్ అంటున్నారు. విలు విద్యలో విలుకాడు అని పిలవాలంటే స్థిర, చల, చలచల, ద్వయచల అనే 4 విన్యాసాలపై పట్టు ఉండాలని, ఈ 4 అంశాలపై తనకు పట్టు ఉందని ఉదయ్ చెబుతున్నారు. 4 టార్గెట్స్ని కొట్టిన వాడిని విలుకారుడు అనేవాడు ఆ కాలంలో. సో అది స్థిర, చల, స్థిర చల, చలచల, ద్వయచల అని 4 టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్థిర అంటే ఈరోజు మనం ఒలింపిక్స్లో చూస్తున్నాము, ఆర్చర్ స్టెబుల్గా ఉంటాడు, టార్గెట్ కూడా స్టెబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూవింగ్ టార్గెట్. సో టార్గెట్ మూవ్ అవుతుండి మనం నిలబడుకొని ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే మనం మూవ్ అవుతుంటాము, టార్గెట్ స్టెబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టార్గెట్ మూవ్ అవుతుంటుంది, మనం కూడా మూవ్ అవుతుంటాం. ఇలా 4 టైప్స్ ఆఫ్ టార్గెట్స్ అనేది ఉంటాయి. సో ఇవి ప్రజెంట్ ఇండియాలో వరల్డ్లో ఎవరు చేయడం లేదు. నేను కరెంట్లీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ధనుర్వేదంలో ఉండేటివి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్థానాస్, అంటే పద్మస్థానాల్లో కూర్చొని షూట్ చేయడము, గరుడ స్థానాల్లో కూర్చొని షూట్ చేయడము, పడుకొని షూట్ చేయడము, తలపై నుంచి షూట్ చేయడం, నోట్తో షూట్ చేయడం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ధనుర్వేదంలో మెన్షన్ చేస్తున్నారు. ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్కు ఇంతవరకు బంగారు పథకం రాలేదని, ఎలాగైనా తన విభిన్న టెక్నిక్స్తో భారత్కు ఒలింపిక్ పథకం సాధించి పెట్టడమే తన లక్ష్యమంటున్నారు ఉదయ్. ఈరోజు మనం చూసుకుంటే ఒలింపిక్స్లో మన భారతదేశానికి మెడల్ లేదు, కానీ ఇది మన కల్చర్లో ఎప్పుడు మన ఉంటుందో ఖచ్చితంగా భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్ వస్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్ని లైక్ ఇండియన్ కల్చర్లో, ఇది ఇండియన్ కల్చర్ కాబట్టి సో ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ష్యూర్గా ఫ్యూచర్లో మన ఇండియాకి ఒలింపిక్ మెడల్ వస్తుంది. సో నేను దాన్ని స్ప్రెడ్ చేయడమే నా ఏమ్గా నా లక్ష్యంగా పెట్టుకున్నాను. విలు విద్యపైన తన కుమారుడి ఆసక్తి గమనించి అదే రంగంలో ఉదయ్ను ప్రోత్సహించామని తల్లి విజయలక్ష్మి చెప్పారు. చదువుకొని ఉద్యోగాలు చేయాలని అనుకున్నాను, కానీ బాబు కట్టబడింది, అతను మనం ఏం చేయలేము అనేసి ఆయన స్టాప్ చేసేసాడు. ఇంకా నేను దీంట్లోనే చేస్తాను అన్నాడు. సరేలే అని ఇంకా వదిలేస్తాను. అతను మనసులో అది ఉంది, చేస్తాడు కరెక్ట్, బాగుపడతాడు అనే ఆలోచన నాకు కలిగింది. ఆర్చరీలో ఉదయ్ మరికొందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరంతా వివిధ స్థాయిల్లో జరిగే పోటీల్లో ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. మోర్ దాన్ 2000 మెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో దాంట్లో మన కడప డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలు మోర్ దాన్ 200 నేషనల్స్ ఆడారు. దాంట్లో 70-80 మెంబర్స్ నేషనల్ మెడల్స్ కొట్టారు. ఇంకా దాంట్లోనే ఒక ఇద్దరు ఇంటర్నేషనల్ ఆర్చర్స్ న్యూజిలాండ్లో వరల్డ్ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఒకేసారి 7 బాణాలు వేయటం, శబ్దాన్ని విని గోల్ కొట్టడాన్ని సాధన చేస్తున్నానని, త్వరలో ఓ టీవీ షోలో వీటిని చూపిస్తానని ఉదయ్ బీబీసీకి చెప్పారు.